వందే మాతరం వందే మాతరం హలో జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ హర్ ఘర్ జై బల స్వతంత్ర భారత్ కి జై Thank you.
ఆగస్ట్ 2024 నా మన యొక్క మున్సిపల్ నాకు ఫోన్ చేయగానే వస్తున్నాను. మున్సిపల్ వారికి అందరికి కూడా మన మణికొండ పురవాసులకు అందరికి కూడా ఇక్కడ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ ఆటల పోటీల్లో విన్ అయినటువంటి ప్రతి ఈవెంట్కు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించడం జరిగింది. వారికి అందరికీ కూడా బహుమతి ప్రదానం చేసినందుకు మనం ఈరోజు కార్యక్రమానికి మరి చీఫ్ గెస్ట్ అయినటువంటి మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరి సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బీవీపీ జిజాబాయి మణికొండ బ్రాంచ్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ కళ్యాణం శ్రీనివాస్ గారు సభను అలంకరించవలసిగా కూర్చున్నాం. అదేవిధంగా జిజాబాయి చీఫ్ ప్యాట్రన్ ఎం పెంటారెడ్డి గారు వారు కూడా సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వందన నాగేష్ గారు బుడా కాలనీ కౌన్సిలర్ ఫోర్త్ వార్డ్ వారు కూడా సభను అలంకరించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా రాఘవరెడ్డి ఎక్స్ ఎంపీటీసీ మెంబర్ అయినటువంటి వారు కూడా సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కౌన్సిలర్ లక్ష్మి గారు అదేవిధంగా బీవీపీ వైస్ ప్రెసిడెంట్ హరిహర అజయ్ కుమార్ ఒకసారి వచ్చి వారు పరిచయం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. అదేవిధంగా ఒకసారి వారి ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆర్యపట్ల బ్రాంచ్ సురేందర్ రెడ్డి ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ వారు అక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నారు వారు కూడా వారి యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శాఖ ప్రెసిడెంట్ గారు వారు కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శివరామరెడ్డి గారు అన్లాక్ అండ్ బీజేపీ బూత్ అధ్యక్షులు వారు కూడా ఒక్కసారి ఇక్కడ పరిచయ కార్యక్రమాన్ని చేసుకుందిగా కోరుతున్నాం. అదే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ వికాస పరిషత్ మణికొండ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల బహుమతి ప్రదోత్సవం కార్యక్రమం నిర్వహించడానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన మణికొండ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అలాగే వేదిక మీద ఉన్న అతిథులు వేదిక ముందున్న అతిథులకు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ పోటీలో విజయం సాధించిన బహుమతులు గెలుచుకున్న వారికి బహుమతి ప్రదర్శన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. కార్యక్రమం ఉంది అని అంటే ఎన్నడూ కూడా కాదనకుండా నో అని చెప్పకుండా ప్రతి దానికి తల ఊపి మరి నరేందర్ రెడ్డి గారు మరి ముందు నుంచి సర్పంచ్ గా ఇక్కడ ఉన్నారు. ఈ గ్రామాభివృద్ధికి వారు ఎంతో తోడ్పడినారు.
ఉన్న మున్సిపాలిటీలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవాభారతి అధ్యక్షులు మన సతీష్ గారు, మరి ఆయన తోటి పెంటారెడ్డి గారు, కళ్యాణ్ గారు, మరి మా కౌన్సిలర్లు, ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నటువంటి అందరికి కూడా నమస్కారం. నిజంగా కూడా మన సతీష్ గారిని అభినందించాలా. మరి మొన్న మన మున్సిపల్ స్టాఫ్ మొత్తాన్ని పిలిచి వాళ్ళు చేస్తున్నటువంటి సేవకు, మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడుతున్నటువంటి వాళ్ళకి పిలిచి వాళ్ళ యొక్క ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో వాళ్ళకు గౌరవప్రదంగా వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. నిజంగా కూడా సతీష్ గారిని అభినందించాలా. హ్యాట్స్ ఆఫ్ సతీష్ గారు. అదే కాకుండా ఈరోజు మళ్ళీ మహిళలందరికి కూడా ఆటల పోటీలు పెట్టి వాళ్ళ యొక్క ప్రతిభను బయటకు తీయడం వల్ల వాళ్ళు మరి ఇంకా ముందు ముందు ఎన్నో పోటీల్లో గెలిచి బహుమతులు గెలుచుకోవాలనే ఉద్దేశంతో మరి తన చేయడం జరిగింది. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. క్లాప్స్ కొట్టాలి. ఇంకా ఏంటంటే రఘు సతీష్ కుమార్ సార్ గారు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. చాలా మంది తెలియదు ఏంటంటే ఎందుకు చేస్తుందో ఏది ఏది టీడీపీ గురించి పూర్తిగా మాట్లాడడానికి, అందరికీ పూర్తి అవగాహన రావడానికి ఒక సభ ప్రొఫెసర్ మేడం గారు వారి ఆధ్వర్యంలో ఇదే ఆఫీస్లో ఏదో వీళ్ళు అంటే మన వైస్ చైర్మన్ గారికి సిద్ధపాప మన అందరి టైం చూసి 15 రోజుల్లో ఎప్పుడైనా సరే వారు నెక్స్ట్ వీక్ అయినా సరే ఎప్పుడైనా సరే పెడితే వాళ్ళకు మధ్యాహ్నం ముందే లంచ్ చేద్దాం, సాయంత్రం ముందే డిన్నర్ ఇద్దాం యథేత్ర చేసి దీని విషయం మన మనందరికీ పూర్తి అవగాహన వస్తుంది. సీనియర్లందరూ మాట్లాడి అందరికి తెలిపాలని నా కోరిక. దీనికి సహకరించి మా వైస్ చైర్మన్కి చాలా చాలా ఇప్పుడు వోట్ ఆఫ్ థ్యాంక్స్ మా హరిహర అజయ్ కుమార్ గారు తెలియజేస్తారు. కార్యక్రమానికి వచ్చేసిన మణికొండ ప్రజల అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మహిళల్ని ఎంకరేజ్ చేయడానికి పలు రకాలైన పోటీలు పెట్టిన రఘుపతి సతీష్ గారికి కృతజ్ఞత. ఇంత బిజీ షెడ్యూల్లో 15 తారీఖు బిజీ షెడ్యూల్లో తన అమూల్యమైన సమయాన్ని కేటాయించిన మన వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, వారితో పాటు కౌన్సిలర్లు వందనా గారు, లక్ష్మి గారికి, రాఘవరెడ్డి గారికి, అంత దూరం నుంచి హైటెక్ సిటీ నుంచి ఆర్యభట్ట బ్రాంచ్ ప్రెసిడెంట్ గారు మణేంద్ర గారు, సురేందర్ గారు, జిజయబాయ్ బ్రాంచ్ వెంటారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ.